మీరు చెప్పండి, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకురావాలంటే ఇంతకు ముందు విస్మరించిన బీఆర్ఎస్ విస్మరించిన దళిత్ సీఎం కాన్సెప్ట్ ని తెలంగాణలో తీసుకొస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుంది అనుకుంటున్నారా? ఎవరు ముఖ్యమంత్రి అనే విషయం నేను మాట్లాడదలుచుకోలేదు. మీ అభిప్రాయం? నేను నాకు ఏ అభిప్రాయం లేదు. ఓకే, స్పష్టంగా స్పష్టంగా చెప్తున్నా, గెలిచిన ఎమ్మెల్యేల అభిప్రాయం అధిష్టానం అభిప్రాయం ఆ రెండింటి కలయికనే ముఖ్యమంత్రి చాయిస్ ఉంటుంది. దాని గురించి మాట్లాడడం ఎవరు మాట్లాడినా అది చాలా సిల్లీ ఉంటుంది. ఇప్పుడు ఓకే, కుంభం అనిల్ మహేశ్వర్ రెడ్డి మీకు బాగా సన్నిహితులు, వీళ్ళు పార్టీ వీడి బయటికి వెళ్ళడం వల్లనే మీరు కూడా బయటికి వెళ్తారనే ప్రచారం విస్తృతమైంది అనుకోవచ్చా? సరే, ఇప్పుడు కుటుంబ సభ్యులు కూడా మన మాట వినాలి అప్పుడప్పుడు. ఓకే, అన్నదమ్ములు వేరు వేరు పార్టీలు ఉంటారు, ఓకే అక్కచెల్లెలు వేరు వేరు పార్టీలు ఉంటారు. ఎస్, వీళ్ళు చెప్పిన వాళ్ళు నాకు వ్యక్తిగతంగా దగ్గర, కానీ సరే వాళ్ళకున్న రాజకీయ ఇబ్బందులు, వాళ్ళకున్న అసెస్మెంటు ప్రకారం వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు. మరి ఈరోజు మొన్న పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చిన పిలుపు మేరకు నేను కూడా ఆ పిలుపుని బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా వెనక్కి రావాలని చెప్పి, ఇద్దరిని వెనక్కి తీసుకురావడానికి మీ వంతు ఏం ప్రయత్నం చేయబోతున్నారు? అంటే ఒకటి రమేష్, ఇది కొంత వాళ్ళ వాళ్ళ అక్కడ లోకల్ కాన్స్టిట్యూన్సీస్లో వాళ్ళ పరిస్థితి, వాళ్ళకున్న సరే ఇబ్బందులు, ఇక అవన్నీ మనం మీడియాకి మాట్లాడలేం. కానీ వాళ్ళందరూ వాపసు వస్తే, అంటే వీళ్ళే కాదు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోయిన వాళ్ళందరూ కూడా వాపసు వస్తే నేనైతే వ్యక్తిగతంగా